నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ 5 సంవత్సరాల గ్యాప్ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. మరి ఈసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే మధ్యాహ్నం నుండి చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సమేతంగా నారా లోకేష్ గారు, బ్రాహ్మణి గారు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన సతీమణి మనవడు కుటుంబ సమేతంగా పెద్ద తిరుపతి దైవ దర్శనానికి వెళ్ళనున్నారు. గతంలో ఎన్నడూ కూడా ఇప్పుడు కూడా ప్రమాణ స్వీకారం రోజున ఏ రోజు కూడా తిరుపతికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన దాఖలాలు ఏ రోజు కూడా లేవు. మరి ఇంత భారీ మెజార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు ఊహించని విధంగా 164 సీట్లు రావడం, మరి అదంతా దైవ యొక్క పవరు లేకపోతే దైవం యొక్క శక్తి అని ఆయనకి చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారో తెలియదు. కానీ ఇంత బంపర్ మెజార్టీ ఇచ్చిన ఆ దైవశక్తికి మరి కుటుంబం అంతా కూడా వెళ్ళి పెద్ద తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి కూడా ఏర్పాట్లు సురుగ్గా సాగుతున్నాయి. 12వ తేదీ మధ్యాహ్నం నుంచి తిరుపతి వెళ్తారు, ఆ నైటు అక్కడే బస చేస్తారు తిరుపతిలోనే. 13వ తేదీ ఉదయం 6 గంటలకి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు, స్వామివారి ఆశీస్సులు తీసుకుని ఇక రాష్ట్ర పరిపాలనా పగ్గాలను చేపట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ముందుగా దైవ దర్శనంతోనే ఈ రాష్ట్ర ప్రగతి పథంలో నడవడానికి అదేవిధంగా రాష్ట్ర ప్రజలు ఏమైతే ఆశించారో కోరుకున్నారో అవన్నీ కూడా ఆ వెంకన్న సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సేవ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కృతనిశ్చయంతో కుటుంబ సమేతంగా తిరుపతికి వెళ్ళి ప్రత్యేక పూజలు చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరింత సుఖశాంతులతో ఉండాలని, ఈ రాష్ట్రం మరింత అన్ని రకాల అభివృద్ధి చెందాలని చంద్రబాబు నాయుడు గారి కుటుంబం అక్కడ పూజలు నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. మరి ప్రమాణస్వీకారం చేసిన రోజునే తిరుపతికి వెళ్ళడం అనేది ఒక విధంగా చెప్పాలి, ఇది తొలిసారి అనుకోవాలి, ఒక విధంగా చెప్పాలి మనకు తెలిసినంత వరకు. కాబట్టి కుటుంబ సమేతం వెళ్ళి దైవ దర్శనాన్ని చేసుకోబోతున్నారు చంద్రబాబు నాయుడు గారి యొక్క కుటుంబం అంతా కూడా. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీలైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండోమోటర్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల.